ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కౌంటర్లు అలాగే ఎన్కౌంటర్లు మాటల తోటాలు మాటల దాడులు అధికార విపక్షాల మధ్య జరుగుతూనే ఉన్నాయి ప్రధానంగా ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు తాజాగా కొన్ని చే విమర్శలు చేశారు అధికార పార్టీ మీద అవి ఇప్పుడు చాలా సంచలనంగా మారినాయి ప్రధానంగా సోషల్ మీడియాలో అయితే ఒక రకంగా పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యల మీద అనేది ఇప్పుడు తాజాగా తెర మీదకు వస్తున్న అంశం అయితే అంటే ఇప్పటి వరకు ఆయన తాజాగా కర్నూలులో నంద్యాలలో జరిగిన అంశం మీద ఒక ముస్లిం కుటుంబం ఆత్మహత్య చేసుకున్న దానికి సంబంధించి ప్రభుత్వాన్నే పూర్తిగా తప్పుపట్టే దూరంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇదే నేపథ్యంలో ఒక రకంగా కొన్ని కొన్ని లాజిక్ పాయింట్లు మాట్లాడుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అనేది అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఓకే బెయిల్ విషయంలో ఆ పోలీసులకు బెయిల్ ఎవరిప్పించారు అనే విషయంలోనే ప్రధానంగా టీడీపీకి చెందిన ఒక న్యాయవాది బెయిల్ ఇప్పించారు అనేది అధికార పక్షం చేసిన ఆరోపణ నిజంగా అదే గనక జరిగితే అంటే ఒకవేళ ముస్లింలు అసోసియేట్ ఏదైతే ఉందో పోలీసులు వేధింపుల కారణంగా జరిగి ఉంటే దానికి కారణమైన నిందితుల్ని ఇరవై నాలుగు గంటలు తిరిగేసరికి బెయిల్ రావడం ఏమిటి అనేది ఆయన ప్రశ్నించిన ప్రశ్న కరెక్టే అయితే టీడీపీ లాయర్ వల్ల బెయిల్ వచ్చిందన్నమాట ఇప్పుడైతే చెబుతున్నారో చంద్రబాబు గారు అదే నిజమైతే గత గనక మా నేతలకు నెలల తరబడి బెయిల్ ఎందుకు రాలేదు అని చెప్పి సూటిగా ప్రశ్నించారు అంటే ఇద్దరు పోలీసులు బెయిల్ తెప్పించుకునే అంత కెపాసిటీ తెలుగుదేశం పార్టీ దగ్గర ఉంటే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు గారికి మాజీ మంత్రి కొల్లి రవీంద్ర గారికి ఎందుకు బెయిల్ తప్పించుకోలేక అన్ని రోజులు జైల్లో ఉంచారు అనేదే అప్పుడు ఆయన రేజ్ చేసిన పాయింట్ వాస్తవానికి దీన్ని కూడా చాలామంది ఈ పాయింట్ కరెక్టే అని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకు అంటే నిజంగా అదే కనుక జరిగితే అప్పుడే వీళ్ళు ఎలాగ వచ్చారు రెండు మూడు రోజులు అలాగే వచ్చి ఉండేవారు కదా అనేది అంటే దీంట్లోనూ పాయింట్ లేకపోలేదు ఆయన రేజ్ చేసిన పాయింట్లో అది కరెక్టే అనేది అయితే ఇక్కడ దీనికి వైసీపీ వైపు నుంచి కొంతమంది నేతలు సోషల్ మీడియాలో చేస్తున్న ట్రోల్స్ ఏంటంటే ఆ కేసుకి ఈ కేసుకి చాలా డిఫరెన్స్ ఉంది అక్కడ కోట్ల రూపాయలు మింగేశారు కోట్ల కోట్లు స్వాహా చేసేశారు దానికి సంబంధించి విచారణ జరుగుతున్న నేపథ్యంలో కొన్ని ఆధారాలతో విచారణ జరుగుతున్న నేపథ్యంలో అన్ని రోజులు వాళ్ళని కస్టడీలో తీసుకోవాల్సి వచ్చింది అయితే ఇక్కడ ఈ కేసులో ముస్లింలకు సంబంధించి కుటుంబ ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి సంబంధించి పోలీసులని సస్పెండ్ చేయడం అరెస్ట్ చేయడం జైల్లో పెట్టడం వాళ్ళ బెయిల్ మీద రావడానికి కారణం ఏంటంటే కొన్ని ఆరోపణల నేపథ్యంలోనే వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి అందుకే బెయిల్ మీద త్వరగా వచ్చారు కానీ ఇప్పుడు ఆ బెయిల్ పిటిషన్ కూడా రద్దు చేయాలి ఆ బెయిల్ను రద్దు చేసి మళ్ళీ శిక్షించాలి అని కూడా కోర్టుకి ప్రభుత్వం కోరడం జరిగింది సో ఇది వీళ్ళు చెబుతున్న వెర్షన్ మొత్తానికి ఒక లాజిక్ పాయింట్ అయితే ఇప్పుడు ప్రజలు ఆలోచించేలాగా ప్రజల్లోకి చర్చకు వచ్చేలాగా తీసుకొచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారు అనేది ఇప్పుడు ప్రధానంగా ట్రోల్ అవుతున్న అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి